ప్రస్తుతానికి మాటిస్తున్నారు, ఒక నెరవేర్చలేదు. కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని అంటారు, ఆ దళిత నేను వచ్చే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. చేసుకుంటూ పోవాలి. నేను ఎందుకంటే చెప్పుకోకుండా మీకు తెలుసు 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు చేసుకుంటూ పోయారు ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో. ఇప్పుడు నన్ను తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే నేను పుట్టలేదు. నేను చేసేటప్పుడు మీకు కొంచెం వయసు 30-35 పాటు ఉంటుంది కనుక మీకు కూడా తెలుసు 10 ఇయర్స్ బ్యాక్ మనం ఏం చేసామని. సదాశివ చారిటీసీకి 1200 కట్టింది తెలుసు, అందరికీ 1200 ఎకరాలు అది పెద్దది కనుక ప్రెసిడెంట్ వచ్చారు కనుక. మన రాష్ట్రంలో 23 జిల్లాలు 26 సెంటర్స్, ప్రతి జిల్లాలో ఒకటి, పెద్ద జిల్లాలో రెండు. అలా కట్టి కట్టి చూస్తున్నాం. ఇప్పుడు ఆపే ఇక్కడ ఆగట్లేదు మంచిదే, ఇది మనం పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకొక హాస్పిటల్ కాలేజ్ కట్టాలంటే 100 కోట్లు వేయకూడదు, అవి కట్టలేదు, టైం పడుతుంది. ఇది స్మాల్ ప్రాబ్లమ్స్, ఈ టాయిలెట్స్ అన్నది, ఈ టీచర్స్ శాలరీస్ టైంలో ఇవ్వడం, స్టూడెంట్ ప్రాబ్లమ్స్, హాస్టల్లో కొంచెం మంచి బుద్ధి బుద్ధి పెట్టడం. మన రాష్ట్రం ధనమైన రాష్ట్రం, ఎంతో డబ్బు మిగిలిన రాష్ట్రం, ఇంత దరిద్రం తయారండి. నేను పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాను, ఎందుకు 9 సంవత్సరాలు నేను ఇచ్చి టైం ఇచ్చి. కేసీఆర్ గారు నా శిష్యుడు, కేసీఆర్ గారు నా మిత్రుడు, శిష్యులు మిత్రులు. ఆయనకి నేను ఇన్ని అవకాశాలు ఇచ్చాను 9 సంవత్సరాలు. ఇంకెందుకు అవకాశం? మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకోటి టైం ఉండదు. అందుకని నేను డైరెక్ట్ ఎలక్షన్స్ దిగుతాను. మొదలు ఒక్క ఊరికి రోడ్డు లేదు, ఒక్క ఊరికి అభివృద్ధి లేదు. ఆ దూలంతా నా నోట్లో పడి నేను ఆల్మోస్ట్ బ్రీచ్ చేశాను. నేను ఎంత సీక్రెట్గా వచ్చానంటే తర్వాత ఇంకోటి చెప్పారు, ఇన్ఫార్మ్ చేయడం వస్తుంది. అందుకనే సిస్టమ్ కలవదు, అందుకని వారు నన్ను తెలుసు కనుక. నాకైతే అంటే బ్రేక్ చేయాలనుకోండి, అది ఏ ప్రాబ్లం ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన ఎవరో తెలియదు సార్, 2 నిమిషాలు టైం అడిగారు, 2 గంటలు ఇచ్చాను. కోదండరామ్ గారు ఎందుకు వస్తున్నారు గదరాన్న, ఎందుకు చేరుతున్నారు గదరాన్న లాంటి వారి పార్టీలో, ఐఏఎస్ ఐపీఎస్లో? అర్థం చేసుకోండి, నేను తప్ప ఇప్పుడున్న వారు ఎవరు డబ్బు తేలేరు, అభివృద్ధి చేయలేరు. బడుగు బలహీన వర్గాల్లో పుట్టి కష్టం అంటే వచ్చాను, రానివ్వరన్నా వచ్చాను. ఇక్కడ చిన్న స్కూల్ దీనికి ముందు విజిట్ చేశాను, అది కనుక. మీరందరూ 0013468126546 వాట్సాప్ గ్రూపులు పెట్టి 100 మందిని చేర్పించండి. మీడియా మిత్రులు నా హృదయపూర్వక వందనాలు. మీడియా ఓనర్స్ మీరే ఈ రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. నేనైతే 24 గంటల పెర్మనెంట్ టాయిలెట్స్ కడతాను, మీరు కట్టలేదని చెప్తే ప్రిన్సిపల్ గారు టీచర్స్ రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ సబిత ఇంద్రారెడ్డి గారు అటు ఎడ్యుకేషన్ మినిస్టర్, అమ్మా ఇది న్యాయమా? ఆకుల శ్రీవాణి శ్రీనివాస ఆకుల శ్రీవాణి అట 100 కోట్లు ఆస్తి ఉందట, కోట్ల రూపాయలు ఇల్లుందట. అమ్మా కార్పొరేటర్ నువ్వు ఎవరినో చెయ్యెత్తు చూపించడం ఎందుకు? బండి సంజయ్ మమ్మల్ని విజిట్ చేస్తుంటారు కదా, మీరు చెప్పి మీ సొంత డబ్బుతేనా టాయిలెట్లో 2-3 లక్షలు ఖర్చు పెట్టలేరా, 5 లక్షలు ఖర్చు పెట్టలేరా? మీరు మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక ఎమ్మెల్యేకి 18000 కోట్లు ఇచ్చారు కదా. అర్థం చేసుకోండి ప్రజలారా, మిత్రులారా, స్టూడెంట్లారా. మసీదులు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి అన్న బండి సంజయ్, 9 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయిన వారా మీకు మాదిరి? బుద్ధి, తెలివితేటలు, దైవభక్తి, ప్రేమ, అభిమానం ప్రపంచం మీద ఉన్నవారు ఎవరు కూడా బీజేపీలో చేరరు. ఎవరో దుష్టులు దుర్మార్గులు 1000 కోట్లు దోచుకున్న ఎవరో తప్ప బీజేపీ పార్టీ దేశమంతా నాశనం చేసేసింది.
ఇప్పుడు మనం వాళ్ళ కావాలి. ఇక్కడ ఉన్నది ఇద్దరు మహిళలు, ఒకరు టీఆర్ఎస్ తరఫున మంత్రి, ఒకరు బీజేపీ తరఫున కార్పొరేటర్. ఏం చేస్తున్నారు మీరు? పాపం ఆ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి మనం ఎంత అండగా నిలబడాలి? విద్యార్థులకి వాళ్ళు అడుక్కోవాలా మనల్ని 15 సంవత్సరాల? అందుకనే ఇక్కడున్న టీచర్స్ ఏమన్నారు, 4-5 హార్ట్ఫుల్గా పేర్లు చెప్పను, మీరు వస్తే రామరాజ్యం వస్తుంది, మీరు సీఎం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవని మీడియా మిత్రులు మీ ముందే అన్నారు. అందరు ఇంత ఓపెన్గా ప్రజలు కోరుకుంటే మార్పు కోరుకోండి. నాకెంత కసితో ఉన్నానంటే నిజంగా 5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి మోదీకి బుద్ధొచ్చినట్లు, కేసీఆర్ గారికి బుద్ధొచ్చినట్లు అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. మీరు ఎవ్వరు కూడా కాంగ్రెస్లో కొట్లాట కొడుతూ 100 రెట్లు కాంగ్రెస్ కంటే అవినీతి పార్టీ అని బీజేపీలో చేరకండి. చేరితే మీరు చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకు చూడండి, బీజేపీ వెళ్తున్న 18 రాష్ట్రాల్లో నరకం నరకం నరకం. తెలంగాణకు నరకం కావాలా? ఇప్పుడున్న నరకం చాలదా? 100-1000 రెట్లు ఎక్కువ కావాలా? ఆలోచించుకోండి. 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట, హైదరాబాదు రండి. నిన్న పురుషోత్తమ్ గారు వచ్చారు. అంత చాలా రైట్ సార్, ఓకే. అమెరికన్ పర్సనల్ నెంబర్ కాల్ చేయాలి. డాక్టర్ గ్రూప్ కలిగింది, ఇది రిపోర్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ కాలేజ్ 001-346-812-6546. గ్రీన్ పార్క్ విఐపీ షోరూమ్ ఉంది, 5వ బిల్డింగ్ రెసిడెన్షియల్ అమెరికన్ అడ్రస్ 382 కరెక్ట్ అడ్రస్. మీరా